జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే అది కాపీ పేస్ట్, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే అది నేను పొద్దునే ఆచరణలో తీసుకొచ్చే పరిస్థితి దాపరించింది ఈ ప్రతిపక్షాలకి. రీసెంట్గా సిద్ధం పోస్టర్ ఒకటి రిలీజ్ చేసి ఎన్నికలకు మేము సిద్ధం, రాబోయే రోజుల్లో ఈ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులతో పోరాడడానికి మేము సిద్ధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే స్లోగన్ ఒకటి ప్రజల్లోకి తీసుకెళ్తే దాన్ని కూడా వీళ్ళు కాపీ కట్టి మేము సిద్ధం, వీళ్ళు సిద్ధం అని పెడితే మేము కూడా సిద్ధం. ఏంటి సిద్ధం? 175కి 170 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత క్యాండిడేట్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం. నీకు కూడా దమ్ముందా? 175కి 170 నియోజకవర్గాల్లో నీ జనసేన తరఫున నీ వ్యక్తుల్ని పోటీ చేయడానికి ఈ పవన్ కళ్యాణ్ సిద్ధమా? చెప్పు. ఈ పవన్ కళ్యాణ్ చెప్పాలి, సిగ్గు లేని, సిగ్గు శరం మానం మర్యాద విలువలు లేని పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఎందుకు సిద్ధం నువ్వు? చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ కొల్లగొట్టడానికి సిద్ధమా? చంద్రబాబు నాయుడు దగ్గర కాళ్ళ దగ్గర ఉడిగుం చేయడానికి సిద్ధమా? చంద్రబాబు నాయుడు దగ్గర ఈ కాపు సోదరుల ఆత్మగౌరవం తాకట పెట్టడానికి నువ్వు సిద్ధమా? ఈ పవన్ కళ్యాణ్ చెప్పాలి, సిగ్గు శరం ఉండాలి. అరే ప్రజలు తిట్టుకుంటారే, ప్రజలు మనల్ని ఓస్తారే, ప్రజలు మనల్ని అసలు విమర్శిస్తారే, అసలు ఎసిడించుకుంటారే, మన కాపు సామాజిక వర్గంలోనే మనం దిగజారిపోతున్నామే అని కొద్ది కూడా సిగ్గు శరం లేకుండా మేము కూడా సిద్ధం అని చెప్పేసి నువ్వు పక్కన బ్యానర్ పెడుతున్నావే, నువ్వు దేనికి సిద్ధమో చెప్పాలి? ఏనికి సిద్ధం చెప్పాలి? 175కి 175 నియోజకవర్గాల్లో మా జనసేన తరఫున మా వ్యక్తుల్ని మా క్యాండిడేట్ని పెట్టి నేను గెలిపించడానికి నేను సిద్ధం అని చెప్పేసి నువ్వు చెప్తున్నావా? చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర ఉడికించడానికి సిద్ధం అని చెప్తున్నావా? ఈ పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఆ చెప్పి అప్పుడు ఆ సిద్ధం పోషణ పెట్టాలి. దేనికైనా విలువలు ఉండాలి, ప్రతి ఒక్క పార్టీకి విలువలు ఉండాలి. ఆ విలువల ప్రకారం ముందుకెళ్తాను. అసలు నీ పార్టీకి నువ్వు ఉన్న విలువలేంటి, నీకున్న విలువలేంటి, నీ పార్టీ సిద్ధాంతం ఏంటి? కొద్ది పాటి ఇంకిత జ్ఞానం సామాన్య ప్రజలకు ఉన్న కొద్దిపాటి ఇంకిత జ్ఞానం కూడా ఈ పవన్ కళ్యాణ్ లేకపోవడం నిజంగా చాలా దౌర్భాగ్యం.